భూమికి పచ్చాని రంగేసినట్లు ఓ అమ్మలాలో పంట చేలు పండాలి ఓ అమ్మలాలో అన్నాడు సినీ కవి కలేకూరి. భూమి తల్లి పచ్చగా ఉండడం అంటే పర్యావరణ పరిరక్షణ గురించి ప్రజల్లో అవగాహన కలిగి ఉండడం. ప్రపంచవ్యాప్తంగా April 22న ధరిత్రి దినోత్సవం జరుపుకుంటాం. నానాటికి పెరిగిపోతున్న భూతాపం, ఆందోళన స్థాయికి చేరుతున్న వాతావరణ కాలుష్యం నుంచి భూమాతను కాపాడుకోకపోతే మానవాళితో పాటు జీవజాతుల మనుగడ ప్రమాదంలో పడిపోతుంది. అభివృద్ధి పేరుతో జరుగుతున్న పర్యావరణ విధ్వంసం, పరిశ్రమలు, వాహనాలు వెదజల్లుతున్న కార్బన్ వంటి హానికారక వాయువులు భూతాపం పెంచుతున్నాయి. ఫలితంగా భూగ్రహంపై జీవ వైవిధ్యం దెబ్బతింటోంది. అకాల వర్షాలు, పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల గ్లోబల్ వార్మింగ్తో ఓజోన్ పొర ప్రమాదంలో చిక్కుకుంది. 2023 ప్రపంచ ఎర్త్డే కోసం ఇన్వెస్ట్ ఇన్ అవర్ ప్లానెట్ అనే అంశాన్ని ఎంపిక చేశారు. భూమి తల్లిని కాపాడుకునేందుకు ప్రజలు ఏకతాటిపైకి రావాల్సిన అవసరాన్ని ఈ థీమ్ నొక్కి చెబుతోంది. ఒక ఇంజనీరింగ్ కంపెనీగా మేము భూమాత పరిరక్షణలో మా వంతు కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నాం. మేము నిర్మిస్తున్న పోలవరం, రాట్లే, కుందా, లంబడూగ్ వంటి జల విద్యుత్ ప్రాజెక్టుల వల్ల కాలుష్యం లేని విద్యుత్ ఉత్పత్తిలో భాగస్వాములమయ్యాం. పర్యావరణానికి అత్యంత ప్రమాదకరంగా మారిన కార్బన్ ఉద్గారాల తగ్గింపులో భాగంగా మేము మా ఒలక్ట్రా ఈ బస్సులు తయారు చేస్తున్నాం. మా ఈ బస్సులు ఏడాదిలో భారతదేశమంతటా 66,000 టన్నుల కార్బన్ ఉద్గారాలను తగ్గించాయి. భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో మేము నిర్మించిన, ప్రస్తుతం నిర్మిస్తున్న మైక్రో డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్టులు నీటిని సంరక్షించడమే కాదు లక్షలాది ఎకరాల భూమికి సాగునీరు అందిస్తున్నాయి. తద్వారా వాతావరణ కాలుష్యం తగ్గడమే కాదు ఆహార భద్రత కూడా సమకూరుతోంది. మేము నిర్మిస్తున్న సాగునీటి ప్రాజెక్టుల పరీవాహక ప్రాంతంలో విస్తృతంగా చెట్లు పెరుగుతున్నాయి. పలు జీవరాశులు వాటి ఉనికిని కాపాడుకుంటున్నాయి. భూమి తల్లి పరిరక్షణకు అవసరమైన మా ఈ ప్రయత్నాలు రాబోయే తరాలకు స్థిరమైన భవిష్యత్తును అందిస్తాయి. భూమాతను రక్షించుకోవడం మనందరి కర్తవ్యమే కాదు తప్పనిసరి బాధ్యత కూడా. రండి, ఈ ధరిత్రి దినోత్సవం రోజు భూమాతను రక్షించుకుందామని ప్రతిజ్ఞ బూనుదాం.